ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అవతార్ 2 సినిమా రిలీజ్ అవడం జరిగింది. ఈ సినిమా చాలా హై ఎక్స్‌పెక్టేషన్ తో ఉండటం ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 10 ఇయర్స్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి విజువల్ వండర్ ఏ విధంగా ఉంటుంది, అప్పుడు చూసినటువంటి విజువల్ వండర్స్ కి ఇప్పుడు ఏ విధంగా చేశారు మొత్తం కూడా అనేది కూడా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉంది. మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడం ప్రేక్షకులను కూడా చాలా వరకు కూడా అలరించిందని చెప్తున్నారు. మొత్తానికి సినిమా ఏ విధంగా ఉంది, నేచర్ని మనం కాపాడితే నేచర్ మనల్ని కాపాడుతుంది అన్నట్టుగానే సినిమా మొత్తం కూడా ఉండటం జరిగింది. ఈ పార్ట్ 2 తర్వాత కూడా పార్ట్ 3 కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంది, సినిమా చూసినటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది, వారి సినిమా చూసిన వాళ్ళని కూడా ఒక్కసారి మనం అడిగి తెలుసుకుందాము. ఇది ప్రస్తుతం మనం పబ్లిక్ దగ్గరగా ఉన్నాము, వారందరిని కూడా ఒకసారి అడిగి సినిమాకు సంబంధించి ఆ డీటెయిల్స్ కూడా అడుగుదాము. ఎలా ఉంది ఏంటి ఒక్కసారి? విజువల్ వండర్ అయితే బాగుందండి. ఆ సినిమాలో అయితే ఎమోషనల్ లేదు, ఎమోషనల్ అంత లేదు కాబట్టి చాలామంది కనెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడు చాలామంది అంటే సీన్స్ ఉన్నాయా లేవో అని చెప్పి ఎక్కువ చూస్తారు, అలాంటివి అయితే లేవు కాబట్టి అలాంటి చాలామందికి నచ్చది సినిమా. పార్ట్ 1కి పార్ట్ 2కి తేడా ఏంటంటే సార్, పార్ట్ 1లో ఏంటంటే ఎమోషనల్ బాగుంది. పార్ట్ 1లో ఏముందంటే ఎమోషనల్ బాగుంది సార్. ఇది పార్ట్ 2లో ఏంటంటే అంత ఎమోషనల్ లేదు. మీరు పార్ట్ 1 ఇదేంటంటే రివెంజ్ డ్రామా నడుస్తుంది, ఎవ్రీథింగ్ నార్మల్గా లాగ్ అయితే ఇట్లా నడుస్తూనే ఉంటుంది కానీ బోర్ కొట్టదు కొంతమందికి, చాలామందికి నడుస్తుంది. నాకైతే బోర్ కొట్టలేదు. ఫస్ట్ లాస్ట్ 3 అవర్స్ వరకు నాన్న వచ్చింది, లాస్ట్ 45 మినిట్స్ వచ్చే వరకు యాక్షన్ సీక్వెన్స్ బాగుంది, ఎమోషనల్ లేదు. ఇప్పుడు లాస్ట్లో హీరో వాళ్ళ సన్ చనిపోయినప్పుడు ఒక ఫీలింగ్ రాదు, అందులోనేమో ఫస్ట్ పార్ట్లో ఒక ఫీలింగ్ వస్తుంటుంది, వాళ్ళిద్దరి మధ్యలో హీరో హీరోయిన్ బాండింగ్ అంతా కూడా ఒక ఫీలింగ్ వస్తుంటుంది. ఇళ్ళనేమో అంత ఫీలింగ్ అనిపించేది, ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది, ఏదో స్టోరీ నడుస్తుంది అంటే నడుస్తుంది. టోటల్ రివెంజ్ మీద తీసుకున్నారు కానీ దెన్ ఇస్ నో నథింగ్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఏంటంటే కొంచెం వాళ్ళు మెసేజ్ ఓరియంటెడ్ ఉంది, సెకండ్ పార్ట్లో కూడా మెసేజ్ ఓరియంటెడ్ చూపలేకపోయిండు అది దానివల్ల. సో ఇప్పుడు పార్ట్ 3 కూడా మా ఉందండి, మళ్ళీ లాస్ట్లో కన్నలు చనిపోతే మళ్ళీ అతను అవతారంలో మారుతాడు, మళ్ళీ ఇప్పుడు అందులో లాస్ట్లో కన్నల్ని కూడా అవతారంలో చనిపోయేటప్పుడు ఉన్నప్పుడు కూడా మళ్ళీ అతను బతికిస్తారనమాట, వాళ్ళ కొడుకు అతను బతికిస్తాడు. దానివల్ల పార్ట్ 3కి కంటిన్యూషన్ ఉంది, కంపల్సరీ ఉంది. మేబీ నాకు తెలిసి లాస్ట్ పార్ట్ 3కి ఎండ్ చేస్తుండొచ్చు అనుకోండి మూవీ అంతండి. ఇది ఎలా ఉంది? సూపర్ ఉంది అన్న మూవీ. అయితే విజువల్స్ వేరే లెవెల్, అసలు వేరే అసలు వేరే లెవెల్, మొత్తం మస్తు ఇంప్రూవ్ అయింది అసలు 100%. టెక్నాలజీ అయితే చాలా ఇంప్రూవ్ అయింది, మొత్తం టెక్నాలజీ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకొని వెయిట్ చేసిండు, చాలా బాగా చేశాడు. ఇప్పుడు అనుకున్న బడ్జెట్గా ఇప్పుడు అనుకున్నారు కదా, ఒకటి అంత కలెక్షన్స్ వసూలు చేస్తున్నారు. పక్కా కలెక్షన్స్ పక్కా 100%. పార్ట్ 3 కూడా ఉంటుంది అండి, పక్కా ఉంటుంది. అది హిట్, దీంట్లో ఏమైనా హింట్ ఇచ్చారా ఏ విధంగా ఉంటుంది? ఏమి ఇవ్వలేదు, అంత ఏమి మనం చూడొచ్చు. మొత్తానికైతే మా మొత్తం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా పైన మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలామంది కూడా సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ ఉంది, పార్ట్ 1కి పార్ట్ 2కి కూడా చాలా బాగుందని కూడా చెప్తున్నారు. పార్ట్ 3 కూడా హై ఎక్స్పెక్టేషన్స్తో రాబోతుంది, మరి ఇంకో తర్వాత కూడా బాగుంటుంది. విజువల్ వండర్ చాలామంది కొంతమంది ఏదైనామో ఈ సినిమా పైన కూడా ఇది మన ట్రెడిషనల్ దాన్ని ఒక విజువల్ వండర్గా అక్కడ వాళ్ళు హాలీవుడ్లో కూడా తీయటం కూడా జరిగిందని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మన కల్చర్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు, కానీ అలాంటి కల్చర్ దాన్ని కూడా ఆ గ్రాఫిక్స్ వైజ్గా చూపించి చాలా వరకు కూడా ఆకట్టుకున్నారని కూడా చెప్తున్నారు. మొత్తానికి సినిమా అయితే ఒక మంచి విజువల్ వండర్ కూడా సృష్టించింది. అందులో చూస్తున్నంతసేపు కూడా ఆ టైం మొత్తం కూడా దాంట్లోనే ఉన్నట్టుగా ఉంది. పార్ట్ 2 మాత్రం చాలా సక్సెస్ఫుల్గానే రన్ అయ్యింది అని కూడా చెప్తున్నారు. ఇప్పుడే సినిమా నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా బయటకు వస్తున్నారు, చూసిన వాళ్ళందరూ కూడా బయట్స్ కూడా మనం తీసుకుందాము. ఇదే ఇప్పుడు ప్రస్తుతం అయితే సినిమా మాత్రం ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతాం మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ప్రశంసలు అందుతుంది కాబట్టి మరి పార్ట్ 3 సినిమా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్లో ఆల్ కంట్రీస్లో 160 దేశాల్లో దాదాపు 52,000 స్క్రీన్స్లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మొత్తానికైతే సక్సెస్ఫుల్ అనే ఒక టాక్ అయితే వస్తుంది కాబట్టి దాన్ని చూసిన అందరూ కూడా దాన్ని ఒక విజువల్ వండర్ మాత్రమే ఫీల్ అయ్యామని కూడా చెప్తున్నారు కాబట్టి మరి పార్ట్ 3 ఎలా ఉంటుందని కూడా మనం చూడొచ్చు. కెమెరామెన్ ధనంజయ్తో వెంకట్, 10 టీవీ.